లక్షల రూపాయలతో మెటల్ రోడ్డు వేయించుకోవాలి, అసలే రోడ్డు లేదు ఇక్కడ అని చెప్పేసి ఈ రోడ్డు అంటే డబ్ల్యూబీఎం రోడ్ అంటాం, అది వేయించుకోవడం. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో పిటి రోడ్ వేయించుకుంటాం. అంటే పూర్తిగా 40 లక్షల రూపాయలు ప్రతి ఒక్క కార్పొరేటర్స్కి ప్రతి ఒక్క డివిజన్లో మేము ఇచ్చినాం. మరి దాంట్లో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఏ రోడ్డు వేపియాలి, ఏ డ్రైనేజ్ కట్టేయాలి అనేది ఆ కార్పొరేటర్కి వదిలేసినాం. మరి ఆ కార్పొరేటర్ గారు సూచించినటువంటి పనులే మున్సిపాలిటీ చేపడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి 20 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మరి ఈరోజు సంతోషం. మరి సోదరుడు చెప్పిండు సార్ మా లలితానగరిని చల్లగా చూడాలని, ఎందుకంటే రోజు ఎండల పరిసర అవుతున్నాం, ఇక్కడికి రాగానే మీ లలితానగరే మమ్మల్ని చల్లగా చూస్తుంది, కాబట్టి తప్పకుండా చల్లగా చూస్తాం. చాలా బాగుంది ఈరోజు వాతావరణం, మొదటి కార్యక్రమం మీ కాలనీకి వచ్చినాం, తప్పకుండా మాకందరినీ మేము సమానంగా చూసేటువంటి బాధ్యత మా మీద ఉన్నది. మరి పోతే ఇంతకుముందు చెప్పినట్టు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ రోడ్లు తవ్వకం కానీ ఈ విధంగా నిజామాబాద్లో జరిగి దాదాపు పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు నగరంలోకి రావాలంటే ఈ ఆర్ఆర్ చౌరస్తా నుంచి వన్ని రోడ్డు పోవడము లేకపోతే పూలన్ రోడ్డు పోవడము ఉంటుంది. మరి అస్తవ్యస్తంగా చాలా రోజులు రోడ్లు ఉండే, మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? దాదాపుగా మనం పూర్తి చేసినాం. ఇప్పుడు అందంగా మధ్యలో డివైడర్లు కూడా మేము కట్టిస్తూ ఉన్నాం. డివైడర్లు కట్టిన తర్వాత కొత్త పోల్స్ వస్తాయి, ఎల్ఈడి లైట్స్ వస్తాయి. అంటే మీకు దినంలో పోయినా కూడా రాత్రి పోయినా కూడా దాదాపు పెద్ద తేడా ఏమి ఉండదు. మీ చౌరస్తాతో పాటు సర్వీస్తో పాటు అన్నీ కూడా త్వరలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు చివరి దశలో రాజరాజేంద్ర టాకీస్ అదే ఉషామేయర్ టాకీస్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఒక వారం 10 రోజుల్లో ఆ లైన్ కూడా పూర్తవుతుంది, ఆ రోడ్డు కూడా మేము పునరుద్ధరిస్తాం. మరి ఈ విధంగా సహకరిస్తున్నటువంటి మీకు ఓపికతో అంటే ఈ పిల్లల కోసం రాబోయేటటువంటి కాలంలో చిన్నపిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి కాబట్టి చేస్తున్నారని చెప్పేసి మా పనితనాన్ని గుర్తించి సహనంతో ఉన్న నగరవాసులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీ పక్కనే ఉన్నటువంటి రఘునాథ్ చెరువు అందంగా తీర్చిదిద్దుతా ఉన్నాం. రోజు సాయంత్రం కాలక్షేపం కోసం కావచ్చు, వాకింగ్ కోసం కావచ్చు, మీరు ఇక్కడ పోయేటటువంటి ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజే కాదు, ఒక రోడ్లో ఒక డ్రైనేజీలే కాదు, దాంతోపాటు బ్యూటిఫికేషన్ కూడా మేము చేపడతా ఉన్నాం. మరి ఒక 2 నెలల్లో మీకు అది కనబడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు దినమనక రాత్రినక మేము తిరుగుతూ ఉన్నాం. నిన్న సాయంత్రం 24 డివిజన్లో మేము పోయినప్పుడు మా తమ్ముడు పురుషోత్తం ఒక స్పీచ్ ఇచ్చిండట. స్పీచ్ ఏం మాట్లాడిందంటే అన్న దినమనక రాత్రినక తిరుగుతున్నాడు అని చెప్పేసి నేను మాట్లాడింది. రాత్రి 12 గంటలకు నేను ఒక కారు ఆపి ఒక దగ్గర ఒక పనిని నేను పర్యవేక్షిస్తున్నాను. ఎందుకు రాత్రికి పోతామని చెప్తే అప్పుడు ట్రాఫిక్ ఉండదు, ఎక్కడ మేము కారు ఆపినా ఇబ్బంది ఉండదు, ఎక్కడంటే అక్కడ దిగవచ్చు, ఎక్కడంటే అక్కడ చూడవచ్చు. కాబట్టి 12 గంటల రాత్రి దాదాపు వర్షం పడుతూ ఉంది, మేము కారులో నుంచి ఒక పనిని చూస్తుంటే పురుషోత్తం అనుకోకుండా అక్కడికి వచ్చింది. వచ్చి ఇదేంది అన్న కారు ఇక్కడ ఆగిందని చెప్పి ఒకటిసారి ట్రై చేస్తే తమ్ముడు నువ్వెక్కడ పోతున్నావు, నేను అడిగిన అన్న ఇంత రాత్రి మీరు ఇక్కడ ఉన్నారేందని. అంటే ఏదో పని మేము పర్యవేక్షిస్తున్నాం. ఆయన సాయంత్రం చెప్పిన స్పీచ్లోనే రాత్రి కల్లారమ్మలు ఆయన చూసింది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు, మేము నిరంతరంగా దినమనక రాత్రి మేము చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని మేము ఇచ్చినటువంటి డేట్ లోపల జూలై ఆగస్ట్ లోపల దాన్ని పూర్తిగా చేస్తాం. మీ న్యాంకల్ రోడ్ గురించి కూడా నేను ఎదురు పెడతానంటే ఆర్ఎన్బి అధికారులు చెప్పారు, అది ఆర్ఎన్బిలో శాంక్షన్ పొంది ఈ ఆర్ఆర్ చౌరస్తా నుంచి న్యాంకల్ వరకు డబుల్ రోడ్ శాంక్షన్ అయింది కాబట్టి దీనికి నిధులు పెట్టే అవసరం లేదని చెప్పారు. మీకు ఎదురుగా ఉన్నటువంటి రోటరీ నగర్లో వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బంది జరిగింది. నేను వచ్చిన కాలనీ వాసులు చెప్పారు సార్ ఈ వర్షం పడితే పాములు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తే నేను వచ్చే వర్షాకాలం లోపల మీకు రోడ్లు పూర్తి చేసిస్తానని చెప్పేసి నేను వాళ్ళకి మాట ఇస్తాను. అన్నమాట ప్రకారమే పోయి ఒక 2 నెలల క్రితం మేము కొబ్బరికాయలు కొట్టిన దాదాపు రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ ఉన్న స్థానిక వాసులు ఆ రోటరీ నగర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 రోడ్లు కూడా కంప్లీట్ చేసినాం. మరి మీ లలితానగర్లో కూడా మా సోదరుడు చెప్పిన విధంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఈ 40 లక్షల రూపాయల్లో కవర్ అయినాయా, కవర్ కాకపోయి ఉంటే మీరు ఏమైనా నాకు లిస్ట్ ఇవ్వండి, తప్పకుండా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాం, మీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాం. మీకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కళ్యాణ్.
ఏదైతే మనం పట్టిన మధ్యలో సాగిపోతుందన్న దాన్ని మనకు గల్లీలకు షిఫ్ట్ చేస్తే కొంచెం బాగా యూజ్ అవుతుంది అని పైన అంటే క్లోజ్ చేస్తామని తెలిసిందన్న పైసల వరకు కట్టేదన్న అది మన గల్లీలలో కొంచెం సమస్య ఏమవుతుంది కొంచెం ఎక్స్టెండ్ చేస్తే సార్. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో అభివృద్ధి పనుల్లో భాగంగా డివిజన్ నంబర్ 24, 34, 35 డివిజన్లలో 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ మరియు రోడ్డు పనులకి భూమి పూజలు చేయడం ప్రారంభించాం. మరి ఎల్ఆర్ఎస్ ఫండ్స్ ఏవైతే ప్రతి డివిజన్లో 20 లక్షల రూపాయలు ఇచ్చామో స్థానిక కార్పొరేటర్ల కోరిక మేరకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళే ఆ పనులను గుర్తించి మున్సిపాలిటీకి చెప్పినట్టయితే అవి టెండర్లు చేస్తామని చెప్పడం అందరం నిర్ణయం తీసుకున్నాం. మరి ఈరోజు డివిజన్ నంబర్ 30లో స్థానిక కార్పొరేటర్ గఫూర్ గారు మరి గత
చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. ఈరోజు 20 లక్షల రూపాయలతోని సీసీ డ్రైనేజ్ కార్యక్రమానికి మరి భూమి పూజ చేశాం. మరి పక్కనే ఉన్నటువంటి 34వ డివిజన్లో స్థానికులందరూ వచ్చి D54 కెనాల్ మీద ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారు. మరి దాన్ని తొలగించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళందరూ లెటర్ రాసి కమ్యూనిటీ మన కమిషనర్ గారికి ఇచ్చారు. తప్పకుండా అది ఏదైతే అడ్డంకిగా ఉందో మరి కమిషనర్ గారు తప్పకుండా తీసిస్తామని కూడా చెప్పారు. మరి ఈ విధంగా ప్రతిరోజు ఒక 3-4 డివిజన్లలో మేము భూమి పూజలు చేస్తూ ఉన్నాం. 20-20 లక్షల రూపాయలతో దాదాపు 1 కోటి రూపాయలు 50 లక్షలు ఏవేవైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయినాయో ఆ రోడ్లకు భూమి పూజలు చేస్తూ ఉన్నాం. ఒకవేళ డ్రైనేజ్ సమస్య ఉంటే ఆ డ్రైనేజ్లకు కూడా భూమి పూజ చేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు కాలనీలలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇంటర్నల్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి నగర ప్రజలకు మాటిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.